ఇప్పటికే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మాటల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆనాడు ప్రచారంలో అబద్ధాలు నేడు పాలనలో అసహనం కనబడతా ఉంది. ఏమైంది మొన్న మా సందీప్ రెడ్డి గారు ఏమడిగినరు? రైతు బంధు ఇంకా పడలేదు, నాట్లు అయిపోయినాయి, ఎరువు బస్తాలకు కూడా డబ్బులు అందే పరిస్థితి లేదు, గా రైతు బంధు ఎప్పుడు ఇస్తారు అని జెడ్పీ చైర్మన్గా సందీప్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అడిగినాడు. ఆయన ఏం మాట్లాడిండు? ఇవాళ ఆయన మాటలు ఎవరన్నా హర్షిస్తారా? పోలీసులను పెట్టి సందీప్ రెడ్డి గారిని పంపించాల్సిన పరిస్థిత అంటే అహంకారం, అధికారం ఉందనేటువంటి అహంకారం వాళ్ళలో కనబడతా ఉంది. ఏం మాట్లాడతాడు వెంకటరెడ్డి గారు? బీఆర్ఎస్ పార్టీ 39 ముక్కలైందంటాడు, రైతు బంధు అడిగిన వాడిని చెప్పుతో కొట్టమంటాడు, రైతు బంధు ఎప్పుడు వేస్తారంట సందీప్ రెడ్డి గారిని జెడ్పీ చైర్మన్ అని కూడా చూడకుండా పోలీసులను పెట్టి బయటకు పంపించే ప్రయత్నం చేస్తాడు. అంటే అహంకారం కనబడతా ఉంది. ఈ అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు కూడా సహించరు. తప్పకుండా ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్తారు. నిజంగా అసలు వెంకటరెడ్డి గారికి ఇవాళ ఈ జిల్లా మీద ప్రేమ ఉంటే ఆయన కేఆర్ఎంబికి ఇవాళ ప్రాజెక్టులు అప్పగించిన దాని మీద స్పందించాలి. ఇవాళ ఏమైంది, ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబికి అప్పచెప్తే ఏమవుతుంది? రేపు నల్గొండ జిల్లాకు త్రాగునీరు రాదు, నల్గొండ జిల్లాకు సాగునీరు రానటువంటి పరిస్థితి వస్తుంది. నీ ప్రాజెక్టే నీ చేతిలో లేకుండా పోతే, రేపు శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి జరగకపోతే సాగర్కు నీళ్ళు వస్తాయా? సాగర్కు నీళ్లు రాకపోతే నీ ఏఎంఆర్పి ప్రాజెక్ట్ నడుస్తుందా? నీ సాగర్ ఎడమ కాలువకు నీళ్ళు వస్తాయా? రేపు మనకు తాగునీరు దొరుకుతుందా? అసలు దాని మీద స్పందిస్తలేదు. 2021లో నిర్ణయం తీసుకున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పలేదు. కానీ మీరు పైకేమో మేము అప్పజెప్పమన్నారు, లోపలనేమో సంతకాలు పెట్టేస్తున్నారు. ఇవాళ నిన్న కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పిందంటే ఇది నల్గొండ జిల్లా ప్రజలకు తీరని ద్రోహం జరుగుతూ ఉంది. ఈరోజు ఆనాడు వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు నల్గొండను ముంచిండ్రు, పులిచింతలు కట్టి ఆంధ్రాకు నీళ్లు ఇచ్చే పని చేసిండ్రు. ఇవాళ మీరు జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా మళ్ళీ ఇవాళ ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పజెప్తే ఈ జిల్లా ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. దాని మీద స్పందించండి, ప్రజల ప్రయోజనాలు కాపాడండి. అధికారం ఉంది కదా అని ఇవాళ పోలీసులను వాడుకొని మా కార్యకర్తల మీద కేసులు పెట్టడమో, మా ప్రజాప్రతినిధులను బెదిరించడమో, మా పార్టీ నాయకులను నీ పార్టీలో చేర్చుకోవడం గొప్పతనం కాదు. ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తుంటారు. నాడు అన్ని అబద్ధాలే కదా, ఎలా మీరు కనీసం ప్రభుత్వంలోకి వచ్చినారు, ప్రచారంలో అంటే అబద్ధాలు మాట్లాడితే మాట్లాడిందేమో గెలవాలని, కనీసం పాలనలోనైనా నిజాయితీ చూపించండి, నిజాయితీగా పరిపాలన చేయండి, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయండి, లేదంటే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ రోజు ఏం మాట్లాడింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మాట్లాడింది. వాస్తవానికి బీజేపీని ఒడగొట్టింది ఎవరు? బండి సంజయ్ని ఒడగొట్టింది ఇలా బీఆర్ఎస్ పార్టీ, అరవింద్ను ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, బాబురావును ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఈటల రాజేందర్ను ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, రఘునందన్ రావును ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ నిలువరించే శక్తి ఇవాళ బీఆర్ఎస్, బీజేపీని నిలువరించే శక్తి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటుంది. ఇవాళ మనం ఇవాళ బీజేపీని ఒడగొట్టగలిగినాం, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒక దుష్ప్రచారం చేసింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటని. మీరు ఎక్కడైనా ఒడగొట్టిందా? ఇవాళ మీరు ఒకటైంది. అదానీని 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా కేసీఆర్ నిలువరిస్తే మీరు 2 నెలలు కాకముందే అదానీని అలమిచ్చుకుంటూ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తూ ఉన్నారు. ఒకవైపు మీ నాయకుడు రాహుల్ గాంధీ అదానీ ప్రధాని ఇద్దరు ఒకటే అంటాడు, అదానీ దగ్గరనే ఈ బీజేపీ యొక్క నల్లధనం ఉందంటాడు. మీరు పోయి అదే అదానీతో ఇవాళ అగ్రిమెంట్లు చేసుకొని అలాయి బలాయి చేసుకుంటున్నారు. మరి ఇవాళ ఎవరు ఒకటవుతున్నారు? ఆనాడు గవర్నర్ గారు మనం ఇద్దరు ఎమ్మెల్సీలను ఆ రోజు మనం నామినేట్ చేస్తే దాసోజు శ్రవణ్ గారిని, సత్యనారాయణ గారిని ఆ రోజు గవర్నర్ గారేమో ఆమోదించకుండా ఆపుతారు. కానీ అదే గవర్నర్ గారు ఈరోజు 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా పంపుతుందో లేదో తెల్లారి వరకే ఆమోదం తెలుపుతున్నారు. ఇప్పుడు ఎవరు ఒకటైందో ఇవాళ ప్రజలకు అర్థమైతలేదా? అంటే అన్ని అబద్ధాలు. ఒక గోబల్స్ ప్రచారం, అప్పుల విషయంలో గోబల్స్ ప్రచారం, కాళేశ్వరం విషయంలో గోబల్స్ ప్రచారం,
ఇవాళ అప్పుల విషయంలో ఏం చెప్పిండ్రు, యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు 387,000 కోట్లు, అది కూడా 31వ తారీఖు వరకు కలిపి చెప్పిండ్రు. కానీ దాన్ని 700,000 కోట్లుగా ఒక గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం. వీళ్ళు వచ్చి 2 నెలలుగానే ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చింది. అంటే ఈ రకంగా ఒక గోబల్స్ ప్రచారం చేసింది. కానీ మనం కూడా కార్యకర్తలుగా నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, జరిగింది జరిగింది, జాగ్రత్తగా మన అందరం కలిసి పనిచేద్దాం, భవిష్యత్తు 100% మనకే ఉంటుంది. ఇవాళ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ఏ ఒక్కటని అమలవుతుందా? మొన్న నేను అడిగిన నర్సింగ్ కాలేజీలో ఆ ఉద్యోగాలు ఏదో నర్సింగ్లకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇస్తే ఆ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇచ్చి ఆ రోజు మా ప్రభుత్వమే ప్రారంభం చేసింది, ఎగ్జామ్ మేమే పెట్టినాము, రిజల్ట్ మేమే ఇచ్చినాము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మేమే చేసినాము, మీరు కేవలం ఆర్డర్ కాపీ మాత్రమే మీరు ఇచ్చిండ్రు, సంతోషం. మరి మీరు గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్ను 1వ తారీఖు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పినారు. అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. మరి ఆ 1వ నాడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి నేను అడిగిన, దాని మీద చెప్పకుండా మళ్ళీ ఏదో మేము కుళ్ళుకుంటున్నామని ఒక గోబల్స్ ప్రచారం. అరే చేసింది చెప్పినాం, నువ్వు ఇచ్చిన మాటని గుర్తు చేసి ఆ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తావు అని అడిగితే దాని మీద వాళ్ళకి సమాధానం లేదు. ఇలా ఎన్ని అబద్ధాలు ఆడిండ్రో మనందరికి కూడా తెలుసు. అరే మేము వస్తున్నాం రాగానే మొదటి సంతకమే 2 లక్షల రుణమాఫీ అన్నారు. డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఏమైంది రుణమాఫీ అంటే ముఖం చాటేస్తున్నారు. మేము రాగానే 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. మరి ఎందుకు ఇస్తలేరు పెన్షన్? పెన్షన్కు దరఖాస్తు కావాలనా? ఈ రాష్ట్రంలో 44 లక్షల పెన్షన్దారులు ఉన్నారు. 2,000 ఇచ్చే బదులు 4,000 ఇవ్వచ్చు కదా. జోక్ ఏంటంటే పోయిన నెల పెన్షన్, జనవరి నెల పెన్షన్ ఇవి నిన్న పడుతుంది, 1వ ఫిబ్రవరిలో ఇస్తున్నారు. 4,000 మాట దేవుడెరుకు కానీ ఆ ఇచ్చే 2,000 అన్న టైం మీద ఇస్తలేరు. జనవరి నెల పెన్షన్ ఇప్పుడే నేను తెలుసుకున్నా మా సర్పంచ్ని అడిగితే నిన్న ఇవాళ 1వ ఫిబ్రవరిలో ఇస్తున్నారు. అంటే పెన్షన్ కూడా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ కూడా మీరు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ. మీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే మీరేమన్నారు, డిసెంబర్లో 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. వెంటనే ఆ 4,000 పెన్షన్ను ఇస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఓటు అడగాలి. దయచేసి కార్యకర్తలు, పెన్షన్దారుల దగ్గరికి పోయి మనం చెప్పాలి, 200 ఉన్న పెన్షన్ను 10 అంతలు పెంచి 2,000 చేస్తామంటే మన కేసీఆర్ చేసిండు. మీరు డిసెంబర్లో 4,000 ఇస్తామని మాట తప్పింది. పార్లమెంట్ ఎన్నికల ముందు 4,000 పెన్షన్ ఇవ్వకపోతే మనం కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో ఉండేటువంటి పెన్షన్దారులను అందరినీ కూడా మీరు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది.